మట్టిని నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనేమున్నది. పొద్దుమపు రెక్కలిరిసి లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. ఓ కలెక్టరు, ఇంజనీరు, డాక్టరు, ఓ యాక్టరు, నీ కంచంలో కనబడేది రైతే కదా, నీ కంచంలో కనబడే రైతే కదా. గందుకనే ఇక మరి కొండలోన కోనలోన కాడెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పీల్చేసి పగలనక రాతెనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చే ఈ రైతన్న బతుకు. ఇక మరి మా పాలనలో బాగుండాలని, మరింత ముందుకు పోవాలని, రైతన్న బతుకు పచ్చగా పరిడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఏది ఏవైనా ఈ సమాజంలో సినిమాల కన్నా రాజకీయాల కన్నా రైతు బతికే ముఖ్యము. ఎందుకంటే ఈ లోకానికి బువ్వ పెట్టి వాళ్ళ కడుపు నింపేది రైతే కదా. ఇక రేపు రైతుల కోసము ఏదో చేస్తా, ఏమైనా చేస్తా, అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తా. అది రైతు గొప్పతనము. రైతు లేకపోతే రాజ్యం లేదు అన్నట్టుగా రైతు మీద ప్రేమ ఒరకపోసుకుంటుల్లా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏమంటుండో ఇందాం పారి. రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు నాకు అర్థం కాదు, మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమా సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామహితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు.